ఆనందనయ్య, అదిగో తాతయ్య గారు వస్తున్నారు. నాకనిపిస్తుందిలేమ్మా, నేను చూస్తున్నానుగా, అదిగో తాతయ్య గారు వస్తున్నారు. ఆ పిల్లలు అందరూ వచ్చేసారా? వచ్చేసాను తాతయ్య. ఏం చేస్తున్నారారా? మీకోసమే చూస్తున్నాను తాతయ్య. సరే, నేను వచ్చేసాను కదా, మరి ఆలస్యం చేయకుండా వెంటనే కథను ప్రారంభించుకుందాం. ఏం చెయ్యాలి మీరు? ముందు కంఠతా వాక్యం చెప్పాలి తాతయ్య, ఆ తరువాతనేమో పాట పాడుకోవాలి, అప్పుడే కథ చెప్పాలి. ఆ పిల్లలు, పోయిన వారం దావీదు కీర్తనలు మొదటి 3 వచనాలను కంఠతా నేర్చుకోమని చెప్పాను కదా, మరి నేర్చుకున్నారా? అయితే ఇక ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పండర్రా. ధన్యుడు బడయును. పిల్లలు భలే బాగా చెప్పారర్రా, మరి మీరు చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంకా 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 ఎన్నో వచనాలు కంఠతా నేర్చుకోవాలి, సరేనా? దావీదు కీర్తనలు మొదటి అధ్యాయంలో మొత్తం 6 వచనాలున్నాయి. 3 వచనాలు మీరు నేర్చేసుకున్నారు కదా, ఇప్పుడు 4వ వచనం నేర్చుకుందరు, సరేనా? 4వ వచనం చెబుతాను, మీరు నా వెంట చెప్పండి. కాని దుర్మార్గులిట్టివారు కారు. వారు కళ్ళమున గాలికిగిరి పోవు పొట్టు వంటి వారు. మరి వచ్చే వారం ఈ 4వ వచనం కూడా కంఠస్థం చేసి మొత్తం 4 వచనాలు నాకు అప్పచెప్పాలి, సరేనా? పిల్లలు చక్కగా నేర్చుకున్నారు, కంఠతా చెప్పారు, కొత్త వచనం కూడా నేర్చుకున్నారు. మరిప్పుడు ఏం చెయ్యాలి? పాట పాడుకోవాలి తాతయ్య. అవును తాతయ్య, పాట పాడుకోవాలి. మరి పాట పాడుకోవద్దా తాతయ్య? పాట పాడుకున్న తర్వాతనే కదా తాతయ్య కథ చెప్పేది. ఇక ఆలస్యం చేయకుండా పాట త్వరగా పాడండిరా. మీ పాట కోసం ఎంత మంది ఎదురు చూస్తుంటారు తెలుసా? ముఖ్యంగా నేను. నాకు మీ పాట అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఇక ఆలస్యం చేయకుండా గబగబా పాడేయండి.
వెరీ గుడ్, చాలా బాగా పాడారర్రా. ఇక మరి కథ చెప్పుకుందాం, సరేనా? పోయినసారి ఎలీషా చేసిన అద్భుతాలు కొన్నిటి గురించి చెప్పాను కదా. అవును తాతయ్య, ఎరికోలో చేతి నీటి బుగ్గను మంచినీటి బుగ్గగా మార్చటం, విధవరాలి ఇంట దుత్తల నిండా నూనెను పొంగి పొర్లించి ఆమె అప్పు తీరేలా చేయటం, షూనేము వనితకు సంతాన వరం ఇయ్యటం. తాతయ్య, ఆ తర్వాత నేను చెప్తాను. ఓ చిట్టి తల్లి, నువ్వు చెప్తావా? మరి ఆలస్యం చేయకు, చెప్పు, త్వరగా చెప్పు. మరేమో, ఆ తర్వాత చనిపోయిన ఆమె కుమారుల్ని బ్రతికించటం, విషమెక్కిన పులుసును మంచిగా మార్చటం, 20 రొట్టెలను 100 మందికి సంతృప్తిగా వడ్డించటం, ఇలా చాలా అద్భుతాలు చేశారని చెప్పారు తాతయ్య. అంతేకాదు స్వప్న, ఒకసారి ఇనుప గొడ్డలి వాగులో పడిపోతే దానిని నీటిపై తేలియాడేలా చేసి అందించాడు. అయితే తన బట్టతలను ఎగతాళి చేశారన్న కోపంతో పిల్లల్ని శపించాడు కదా. అవును ప్రవీణ్, ఎలీషా వారిపై ఊరకే కోపగించుకోలేదు. ఎందరూ ఎంత చెప్పినా వారు అతి చేసినందువల్లే అలా జరిగింది. అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. అంటే ఏంటి తాతయ్య? అంటే అతి అనేది ఎప్పుడూ మంచిది కాదు స్వప్న, కనుక ఎప్పుడూ దేన్ని అతిగా చేయకూడదు. ఇది అనర్థానికి నడిపిస్తుంది. యావేదేవుడు కూడా ఇజ్రాయేలీ ప్రజలపై ఎన్నోసార్లు సహనం వహించి క్షమించాడు, కాని వారి ఆగడాలు శృతిమించినప్పుడు మాత్రం వారిని శిక్షించాడు కదా. అందుకే దేవుణ్ణి కానీ దేవుని భక్తులను కానీ ఎప్పుడూ అవమానించకూడదు, అవహేళన చేయకూడదు. మన సరదా కోసం ఇతరుల మనస్సును నొప్పించడం మంచిది కాదు కదా. కనుక వికలాంగుల్ని, వృద్ధుల్ని, మానసిక రోగుల్ని మనం ఎప్పుడూ అపహాస్యం చేయకూడదు. అవును తాతయ్య, నిజమే, మీరు చెప్పింది నిజం. చాలామంది ఈ విషయం తెలిసి తెలియక ఆట పట్టిస్తుంటారు. ఇక పిల్లలైతే సీతాకోక చిలుకల్ని, తూనీగల్ని పట్టుకుని కష్టపడుతుంటారు. అది కూడా తప్పే కదా తాతయ్య. అవునానంద్, నువ్వు చెప్పింది నిజమే, అలా చెయ్యకూడదు. తెలుసుకున్నారా పిల్లలు? అంతేగాక ఎవరైనా ఉడుక్కుని ఏడుస్తుంటే ఇంకా వారిని ఉడుక్కునేలా చేయడం, ఆట పట్టించడం, ఇంకా ఏడ్చేలా చేయడం కూడా తప్పే. మరి మంచిదర్రా. సరే, ఎలీషా ప్రవక్త నామాను కుష్ఠువ్యాధిని నయం చేశాడని కూడా చెప్పాను కదా. అప్పుడు నామాను తనకు కలిగిన స్వస్థత చూచి ఎంతో ఆనందించాడు. తన శరీరం పసిబిడ్డ దేహం వలె మృదువుగా అందంగా మారడం చూసుకుని మురిసిపోయాడు. అప్పుడు నామాను తన పరివారంతో ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇస్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. మీ ద్వారా నాకు ఆ దేవుడు చేసిన మేలును నేనెన్నటికీ మరచిపోను. నా జీవితాంతం వరకు ఆయనే నా దేవుడు. ఈ సందర్భంగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ కానుకలు సమర్పించుకుంటున్నాను అని అన్నాడు. నామాను ఎలీషాకు ఏ కానుకలు ఇచ్చాడు తాతయ్య? దైవకార్యం కోసం తన సర్వాన్ని వదిలి ఏలియాను అనుసరించిన ఎలీషాకు కానుకలపైన కోరిక ఉంటుందా స్వరూప? దేవుణ్ణి మహిమపరచటంలోనే ఆయనకు తృప్తి. అందుకే
తనకు ఏ కానుకలు వద్దన్నాడు. నామాను ఎంత బ్రతిమిలాడినా ఎలీషా అతని నుండి ఏ ఒక్క కానుకను స్వీకరించలేదు. కేవలం యావే దేవుని మహిమ పరచమని చెప్పి దీవించి పంపాడు. అయితే ఇదంతా చూసిన ఎలీషా సేవకుడు గ్యాసీలో దురాశ పుట్టింది. నామాను ఇస్తానన్న కానుకలను ఎలీషా వద్దన్నాడు కనుక ఆ కానుకలేవో తనకు ఇమ్మని అడగాలనుకున్నాడు. ఎలీషాకు తెలియకుండా వెళ్ళి కానుకలను తెచ్చుకోవాలని గహసీ పథకం పన్నాడు. అయ్యో, మరి గహసీకి నామాను కానుకలిచ్చాడా తాతయ్య? అవునానంద్, నామాను తిరిగి వెళుతుంటే గహసీ అతని వెంట పరుగెత్తాడు. నామాను తన వెనుక ఎవరో పరుగెత్తుకుని రావడం చూచి రథాన్ని ఆపాడు. గహసీ పరుగెత్తి నామాను వద్దకు చేరి, అయ్యా, ఇప్పుడే ఎఫ్రాయిము మన్నెము నుండి ఇద్దరు ప్రవక్తలు మా గురువుగారి దగ్గరకొచ్చారు. అక్కడి ప్రవక్తల సమాజం కోసం 3,000 వెండి నాణెములు 2 జతల పట్టువస్త్రాలు కావాలని అడిగారు. మా గురువుగారి వద్ద అంత డబ్బు లేదు, పట్టువస్త్రాలు కూడా లేవు. కనుక మిమ్మల్ని అడిగి తీసుకుని రమ్మని నన్ను పంపాడు అని చెప్పాడు. ఇది అబద్ధం కదా తాతయ్య? గెహాసి కావాలంటే తన కోసం అడిగి ఉండవచ్చు కదా. ఎలీషా పేరు మీద అబద్ధం ఎందుకు చెప్పాడు? ఇది అపరాధం కదా. తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందుగా ఇప్పుడొక చిన్న విరామాన్ని తీసుకుందాం, సరేనా? రండి రండి, కూర్చోండి. మరి కథను మొదలు పెట్టుకుందామా? అవునమ్మా, అపరాధమే. గహసీ దురాశపడ్డాడు. తను చేసేది ఎలీషాకు తెలియదని అనుకున్నాడు. నామాను మాత్రం ఎంతో సంబరపడ్డాడు. అంటే నామాను గహసీకి అతను అడిగిన వాటన్నిటిని ఇచ్చేశాడా తాతయ్య? అవును ప్రవీణ్, ఎలీషా తన నుండి కానుక స్వీకరిస్తున్నాడని నామాను భలే సంతోషపడ్డాడు. అప్పుడు నామాను గహసీతో ఇలా అన్నాడు. అయ్యా, 3,000 ఏంటి, 6,000 వెండి నాణాలు తీసుకోండి అని చెప్పి 6,000 వెండి నాణములతో పాటు పట్టు వస్త్రాలను కూడా మూట కట్టించి వాటిని గహసీ వెంట తీసుకుని వెళ్లేందుకు 2 సేవకులను కూడా పంపాడు. వారు ఒఫెలు కొండ వద్దకు రాగానే గహసీ ఆ కానుకలను తన ఇంట చేర్పించి ఆ సేవకులిద్దరినీ వెనక్కి పంపించేశాడు. ఆ తరువాత గహసీ ఏమీ ఎరుగనట్టు ఎలీషా వద్దకు వెళ్ళాడు. మరి ఈ విషయం ఎలీషాకు తెలిసిందా తాతయ్య? అమ్మా స్వరూపా, ఇదిగో ఎలీషా దేవుని ప్రవక్త. దేవుడే అతనికి అన్నీ ఎరుకపరుస్తాడు. గహసీ ఏమీ ఎరుగనట్టు తన వద్దకు రాగానే ఎలీషా అతన్ని, ఎక్కడికి వెళ్ళావు గహసీ అని అడిగాడు. మరి గహసీ తాను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది ఎలీషాతో చెప్పాడా తాతయ్య? తప్పు చేశాడు కదా, అందుకే చెప్పలేదు. తాను ఎక్కడికి వెళ్ళలేదని, అక్కడే ఉన్నానని బుకాయించి అబద్ధమాడాడు. నిజం చెప్పేవాడైతే ముందుగానే చెప్పి వెళ్ళేవాడు కదా తాతయ్య. నామను నుండి కానుకలు కోరుకుంటున్నట్లు ఎలీషాకు తెలియకూడదనే గేహాసీ అసలు విషయం దాచాడు కదా తాతయ్య. అవునమ్మా చిటితల్లి, కానీ అసలు విషయం ఎలీషాకు తెలుసు. అందుకే ఎలీషా అతన్ని గద్దించి, నీవు ఎక్కడికి వెళ్ళింది నాకు తెలుసు,
అతడు తన రథము దిగి నిన్ను కలిసినప్పుడు నీవేమి చెప్పావో కూడా నాకు తెలుసు. అతని నుండి కానుకలు పొందేందుకు ఇదే అదను అనుకున్నావు కదూ. అతను నీకు ఎన్ని వెండి నాణెములు ఇచ్చాడో, ఎన్ని ఉడుపులు ఇచ్చాడో కూడా నాకు తెలుసు. దురాశకు పోయి అతని నుండి కానుకలు స్వీకరించావు కనుక అతని కుష్ఠురోగమును కూడా స్వీకరించు. అతని కుష్ఠు తరతరముల వరకు నిన్ను, నీ వంశీయులను పట్టి పీడించునుగాక అని శపించాడు. గెహసి తలదించుకుని ఎలీషా ఇంటి నుండి వెలుపలికి వచ్చాడు. అప్పటికే అతనికి కుష్ఠు సోకి అతని శరీరం అంతా పాలిపోయి మంచు వలె తెల్లగా మారిపోయింది. దీన్నే దురాశ దుఃఖములకు చేటు అని అంటారు కదా తాతయ్య. అవును ప్రవీణ్, దైవసేవకులను మాయచేసి మాటలతో మభ్యపెట్టి మోసం చేసేవారు వారి కుటుంబము దేవుని శాపానికి గురవుతారు. సరే, ఇక ఎలీషా కథలోకి వద్దాం. దేవుడు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని ఎలీషా ఎలా నిర్వర్తించాడో తెలుసుకుందాం. అలాగే తాతయ్య, ఎలీషాకు యావే ప్రభు అప్పగించిన 3 బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎలీషాను అభిషేకించడం జరిగింది కదా తాతయ్య. అవును స్వరూప, ఇజ్రాయేలు ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడం, సిరియా రాజ్యానికి హసాయేలును రాజుగా చేయడం, ఇజ్రాయేలుకు యోహును రాజుగా చేయడం అనే బాధ్యతలను ఎలీషా నిర్వర్తించాల్సి ఉంది. ఇక హసాయేలు ఇజ్రాయేలు ప్రజలకు గర్వభంగం చేయాలి. యోహురాజు బాలు దేవతారాధనను నిర్మూలించాలి. ఇక ఎలీషా మాట ప్రకారంగా అంతా నడవకపోతే ఎలీషాయే స్వయంగా శిక్షను అమలు చేయాలి. ఇవి ఎలీషా నిర్వర్తించాల్సిన బాధ్యతలు. మరి ఎలీషా ప్రవక్త ఈ బాధ్యతలను నిర్వర్తించాడా తాతయ్య? అవునానంద్, ఎలీషా చేసిన అద్భుతాల వల్ల అతని పట్ల ఇజ్రాయేలీ ప్రజల్లోనే కాక చుట్టుపక్కల ఉన్న అన్యుల్లో కూడా ఆయన దైవజనుడనే ప్రతిష్ట పెరిగింది. ముఖ్యంగా నామాను విషయంలో ఎలీషా చేసిన అద్భుతం ప్రజల్లో బాగా ప్రచారం పొందింది. అయితే నామానుకు ఎలీషా ద్వారా స్వస్థత లభించిన తరువాత కూడా సిరియాకు ఇజ్రాయేలుకు మధ్య యుద్ధాలు జరిగాయి. ఎలీషా ఒకసారి సిరియా రాజధాని డమస్కస్లో ఉన్నప్పుడు సిరియా రాజు కొలువులో పనిచేసే ఒక సామాన్య యువకుడిని చూచి అతడే సిరియాకు రాజవుతాడని, అతడే ఇజ్రాయేలును నాశనం చేసి దానికి అరిష్టాలు తెచ్చిపెడతాడని ప్రవచించాడు. ఆ తరువాత అంతా ఎలీషా చెప్పినట్లే జరుగుతుంది. తాతయ్య, ఇంతకు అతనెవరు? అతని పేరే హసాయేలు. సిరియారాజు కొలువులో ఒక గుర్తింపు లేని ఉద్యోగంలో ఉన్న హసాయేలు ఎలీషా తన గురించి చెప్పిన ప్రవచనాన్ని మొదట నమ్మలేదు. కానీ ఆ తరువాత ఎలీషా మహిమను గురించి తెలుసుకున్న హసాయేలు ఎలీషా మాటల్ని నమ్మాడు. ఈలోగా సిరియారాజు బెన్షదదు జబ్బుపడ్డాడు. అతను హసాయేలును పిలిచి ఎలీషా వద్దకు వెళ్ళి తన జబ్బు నయమగునో లేదో కనుక్కుని రమ్మన్నాడు. హసాయేలు ఎలీషా వద్దకు రాగానే, ఇజ్రాయేలును హింసించేవాడవు నీవే, సరే మీ రాజుకు చావు తప్పదు, అది నీ చేతుల్లోనే ఉంది, ఆ తరువాత నీవే రాజు అవుతావు, అయితే రాజుకు మాత్రం తనకు బాగవుతుందని చెప్పు, ఆ తరువాత నీవు చేయదలచింది చేయి, అప్పుడు రాజ్యం నీకే దక్కుతుంది అన్నాడు. తాతయ్య, మరి హసాయేలు ఏం చేశాడు?
హసాయేలు ఏం చేసింది, ఎలా రాజయింది వచ్చేవారం చెప్తాను, సరేనా? ఎప్పుడు ఇంతే అంటాడు తాతయ్య. ఇదిగో పిల్లలు, ఉడుక్కోకండర్రా, వచ్చేవారం చెబుతానని చెప్పాను కదా. సరే, ఇది ఇప్పుడు చక్కని పాట పాడండి. పాడండర్రా, పాడండి.
చాలా బాగా పాడారా. అదే చెప్తాను కదా మీకెప్పుడు, మీ పాట అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదురా, ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ ఇష్టమే. సరే ఇదిగో ఇప్పటికే ఆలస్యమైపోయింది, ఇక త్వరగా మీ ఇళ్లకు వెళ్ళండి. సరేనా? బాయ్ బాయ్. Bye, Sophia.